హాయ్ ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కృష్ణ ఈరోజు వీడియోలో మడతపూరి చేసి చూపిస్తున్నాను ఈ మడతపూరి స్వీట్ అండి పొరల పొరల కింద వచ్చి జూసీగా సాఫ్ట్గా ఇంకా నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోద్ది అంత టేస్టీగా ఉంటుంది స్వీట్స్ ఎక్కువగా తిన్న వాళ్ళకైతే స్వీట్ ఇంకా ఇష్టంగా తింటారండి ఒకసారి డెఫినెట్లీ ట్రై చేయండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది ఈ మడత పూరి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు మడత పూరీలు చేసుకోవడానికి నెంట ఒక బౌల్ తీసుకొని స్ట్రైనర్ పెట్టుకోండి ఇప్పుడు రెండు కప్పుల వరకు మైదాపిండి వేసుకోవాలి మైదా వద్దు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చా అని డౌట్ రావచ్చు అలాగా కూడా చేసుకోవచ్చండి హెల్తీగా తినాలనుకుంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు ఇలా రెండు కప్పుల వరకు మైదా పిండి వేసుకున్నాక చిటికెడు సాల్ట్ వేసుకోండి ఇప్పుడు కంప్లీట్గా జల్లించుకోవాలి ఈ విధంగా పిండి మొత్తం కంప్లీట్గా చల్లించుకున్నాక ఇప్పుడు వన్ టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి వేయడం వల్ల మడతపూరి టేస్ట్ చాలా బాగుంటుంది మీకు నెయ్యి వద్దు వు ఆయిల్ వేసుకోవచ్చా అని అనుకోవచ్చు ఆయిల్ కావాలనుకుంటే వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఇలా నెయ్యి వేసుకున్నాక పిండి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి మీకు పిండి ఇలా ముద్దలాగా రావాలండి అప్పుడే మీకు మడత పూరిలు అనేవి చాలా బాగా వస్తాయి చూసారు కదా ఇలా పట్టుకుంటే మనకి ముద్దలా రావాలి ఇప్పుడు ఏ కప్తో మైదా పిండి వేసుకున్నామో సేమ్ అదే కప్తో వాటర్ తీసుకొని కొన్ని వేసుకుంటూ చపాతి ముద్దుల సాఫ్ట్గా కలుపుకోవాలి రెండు కప్పులు మైదాపిండికి ఒకటి ఫుల్ కప్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయండి అలా అని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా కొన్ని వాటర్ వేసుకుంటూ ముద్దులా కలుపుకోండి చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి మీరు పిండి ఎంత బాగా కలుపుకుంటే మడత పూరీలు అంత బాగా వస్తాయి ఇలా పిండి కలుపుకున్నాక పైన పావు టీ స్పూన్ వరకు నెయ్యి అప్లై చేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోండి ఈ లోపు పాకం రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు మడత పాకం రెడీ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని ఏ కప్తో మైదా వేసుకున్నామో సేమ్ అదే కప్తో పంచదార వేసుకోవాలి రెండు కప్పులు మైదాకి రెండు కప్పుల వరకు పంచదార అయితే మీకు స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది అలానే రెండు కప్పుల వరకు వాటర్ వేసుకోండి మూడు వరకు యాలిగా చెదకొట్టుకొని వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని ఈ పాకం మరిగి పెట్టుకోండి పాకం ఇలా మరుగుతున్నప్పుడు మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి తీగ పాకం మీద కొంచెం తక్కువ వస్తే సరిపోతుందండి చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు లైట్ స్టిక్కీగా రావాలి చూసారు కదా పాకం ఈ విధంగా బాయిల్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ లోపు మరత పూరీలు రెడీ చేసుకోవచ్చు పిండి ఐదు నిమిషాలు నా అంతే సరిపోతుందండి ఎక్కువసేపు నానపెట్టుకునే అవసరం లేదు ఇప్పుడు మోత్ తీసుకొని పిండి మసాజ్ చేసుకుంటూ ఒక వన్ మినిట్ వరకు కలుపుకోండి చూడండి పిండి చాలా సాఫ్ట్గా ఉంది కదా పిండి ఎంత బాగా సాఫ్ట్గా ఉంటే మరద పొరీలు కూడా తిన్నప్పుడు అంత సాఫ్ట్గా ఉంటాయి ఇప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ రౌండ్గా బాల్స్లా చేసుకోవాలి గులాబ్ జామ్ చేసుకున్నప్పుడు బాల్స్ ఎలా చేసుకుంటామో ఆ సైజ్ బాల్స్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి చూడండి ఈ విధంగా చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి ఈ విధంగా అన్ని బాల్స్లో చేసుకున్నాక ఒక పక్కన పెట్టుకొని పెట్ ఒక్కొక్కటి తీసుకొని చిన్న చిన్న పూరిలా ఒత్తుకోవాలి చూడండి ఇలా చిన్నగా పూరి చేసుకున్నాక లైట్గా ఫింగర్తో ఆయిల్ అప్లై చేసుకోండి ఇలా ఆయిల్ అప్లై చేసుకున్నాక సమోసాల ఫోల్డ్ చేసుకోవాలి ఇలా సమోసలా ఫోల్డ్ చేసుకున్నాక మిడిల్లో లైట్గా ఒకసారి ప్రెస్ చేయండి చాలు ఎక్కువ ప్రెస్ చేస్తే మనకి పూరిలా పొంగదండి పూరిలా పొంగితేనే మనకి మడత పూరి అనేది చాలా బాగా వస్తుంది చూసారు కదా లేయర్స్ ఎంత బాగా వచ్చాయో ఇలా ఫోల్డ్ చేయడం వల్ల మనకి తిన్నప్పుడు కూడా లేయర్స్ బాగా వస్తాయి ఈ విధంగానే మిగతా మడత పూరీలు కూడా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఎక్కువ ఫోర్స్గా చేస్తే మనకి పూరీ పొంగదండి లైట్గా ప్రెస్ చేస్తే సరిపోద్ది మడత పూరీలు ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కంప్లీట్గా హీట్ అయిన వెంటనే స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి ఎందుకంటే మడత పూరీలు వేసిన వెంటనే కలర్ చేంజ్ అవుతుంది కానీ లోపల కంప్లీట్గా కుక్ అవ్వదు ఇలా ఆయిల్ కంప్లీట్గా హీట్ అయ్యాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటి వేసుకోవాలి చూడండి వేసిన వెంటనే ఇలా పొంగిందంటే మీకు మడత పూరీలు పర్ఫెక్ట్గా వచ్చినట్టే చూసారు కదా పూరీలు అన్నీ చాలా బాగా పొంగుతున్నాయి ఈ విధంగా వేసుకున్నాక లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి మడద పూరీలు కలర్లో వస్తే సరిపోద్ది ఇప్పుడు ఈ పూరీలన్నీ తీసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఫ్రై చేసుకున్న పూరీలన్నీ పాకంలో డైరెక్ట్గా వేసుకోవాలి పాకం కంప్లీట్గా చల్లారిపోకూడదండి లైట్గా వేడిగా ఉంటే సరిపోద్ది ఇలా వేడి మీద వేస్తేనే పాకం లోపల వరకు వెళ్ళి మడత పూరీలు తిన్నప్పుడు జ్యూసీగా ఉంటాయి ఈ విధంగా పాకంలో వేసుకున్నాక ఒక థర్టీ సెకండ్స్ వరకు ఉంచేసి అప్పుడు ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మిగిలిన మడత పూరీలు కూడా సేమ్ అన్నీ అలానే పాకంలో వేసుకొని ప్లేట్లోకి తీసుకోండి మడత అన్నీ రెడీ చేసుకున్నాక పైన లుక్ వైజ్ చూడడానికి బాగా కనిపించాలంటే నేనైతే ఎనిమిది వరకు బాదం పలుకులు తీసుకొని ఈ విధంగా తురుముకుంటున్నానండి కొంచెం పైన పౌడర్లో వేసి చిన్న చిన్న బాదం ముక్కల కింద వేస్తే చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది మీరు కావాలనుకుంటే ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు రెడీ చేసుకున్న మడతపూరీలన్నీ ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా లేదు అంటే ఫెస్టివల్స్ టైంలో కూడా చేసుకోవచ్చండి ఈజీగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది హెల్దీ అని అయితే నేను అస్సలు చెప్పను ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే మాత్రం అప్పుడప్పుడు ఇలా మైదాతో కూడా చేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా మడతపూరీలా చేసి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా పెట్టచ్చు లేదంటే ఇంటికి ఫ్రెండ్స్ వచ్చిన రిలేటివ్స్ వచ్చినా కూడా ఈజీగా చేసి పెట్టేయచ్చు ఇప్పుడు పైన బాదం పలుకులు వేసుకోండి చూడండి చూడ్డానికి కూడా కలర్ఫుల్గా చాలా బాగా కనిపిస్తుంది లుక్ వైజ్ ఇలా డెకరేట్ చేసి మనం సర్వ్ చేస్తే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా సర్వ్ చేసుకున్నాక చూడండి మడత రెడీ అయిపోయి చూస్తుండేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి లోపల లేయర్స్లో వచ్చి జ్యూసీ జ్యూసీగా చాలా బాగా వచ్చాయండి టేస్ట్ కూడా చాలా బాగుంది చూశారు కదా మడతపూరీలో నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి డైలీ నేను పోస్ట్ చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్